దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లను అధికారులు నిరోధించాలని ఎరకల సంఘం మూడు జిల్లాల ఇన్ఛార్జ్ సంగడాల వెంకటరమణ కోరారు. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో ఎరకల కులస్తుల పేరుతో బీసీఏ బీసీబి పాములు పట్టేవారు తదితర కులస్తులు ఎస్టీ ఎరకల సర్టిఫికెట్ పొందుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు మండల కేంద్రమైన రాయవరంలో తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. తమ కులస్తులకు న్యాయం చేయాలని కొద్దిసేపు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎరకల సంక్షేమ సంఘం నా పేరు సంగడల వెంకటరమణ అండి. మూడు జిల్లాల అధ్యక్షుడిని. మా యొక్క ఎరుకుల కులస్తుల మీద ఎస్టీ ఎరుకుల వాళ్ళు అని అనేక బీసీ ఏలో ఉన్నటువంటి వాళ్ళు బీలో ఉన్నటువంటి వాళ్ళు కులస్తులు అనేకులు మా ఎస్టీ ఎరుకుల కులం పేరు మార్చి ఇంటి పేరు మార్చి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరుగుతున్నదండి. అయితే మేము గత 2016 నుంచి కూడా ఈ యొక్క ఎస్టీ ఎరుకుల దొంగ సర్టిఫికేట్ మీద మేము పోరాటం చేస్తున్నాం. అన్ని మండల ఆఫీసుల్లో మేము ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఈఆర్ఓ గారికి అన్ని ఆఫీసుల్లో కూడా మేము లెటర్లు ఇవ్వడం జరుగుతున్నది. వారు కూడా ఇంక్వైరీ పెట్టడం జరుగుతున్నది. ఇంకనూ తీసుకుంటూనే ఉన్నారు. దీని మీద పూర్తిగా వారు లోతుగా ఇంక్వైరీ పెట్టి వాటిని ఖండించాలని ఎక్కడికక్కడే వాటిని ఖండించాలని అసలైన ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ యొక్క లబ్ధి పొందుతూ దొరుకుతలేదు. ఈ దొంగ మార్గాన్ని వెళ్ళినటువంటి వారే మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని విధాలా కూడా మాకు అన్యాయం జరుగుతున్నదండి. ఇప్పటికైనా ప్రభుత్వ వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అసలైన ఎస్టీ వాళ్ళు ఎవరో ఎరుకుల కులస్తులు అని వారు గుర్తించి ఇప్పుడు ఇచ్చి సర్టిఫికెట్లు లోతుగా పరిశీలన చేసి ఇవ్వాలని ప్రభుత్వ వారిని కోరి ప్రార్థించడం. జై భీమ్.